Hi friends, welcome to our channel Venki Sindhu Vlogs. ఈరోజు వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? అబ్బా వాళ్ళ కాలేజీలో అయితే మ్యాజిక్ షో చేసిండ్రంట. నాకు వచ్చినాక వీడియోస్ చూపెట్టిండు. చాలా బాగున్నాయి. అసలు ఆ వీడియోలు చూస్తే నేను కూడా ఎందుకు పోలే అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక రోజు ముందే చెప్తే నన్ను తీసుకుపోయేటాడు మా అడిగితే నన్ను. కానీ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ లాగా చేసిండు అన్నట్టు. ఫస్ట్ ఏంటిది చాక్లెట్లు తెప్పించిండు దేంతోనో. ఇంకా పాలు తాగి శివుల నుంచి పాలు తెప్పించిండు. ఇంకెవరితో అమ్మాయిది వాచ్ తీసి 500 లోడ్ తీసి మళ్ళా ఆమె వాచ్ ఆమెకి ఇచ్చిండు. ఇంకా మంచి మంచి చేసిండు. సో మీరు కూడా చూడాలి అనుకుంటే వీడియో మొత్తం చూడండి. నాకైతే ఫుల్ నచ్చింది. ఎంజాయ్ అయితే ఫుల్ ఉన్నది. మళ్ళా కరెంటు పోతే ఆడవాళ్ళు ఎట్లా తిడతారు అదొకటి ఇదొకటి అన్నాడు అన్నయ్య. అట్లా ఫన్నీ ఫన్నీ కొన్ని జోక్స్ చేసిండు. సో మీరు కూడా చూడుంటే ఎట్లున్నది అనేది. ఎట్లాగో నేను కొంచెం ఫ్రీడమ్ ఇస్తున్నా కానీ మీరు అది కాస్త అలసిగా తీసుకుంటే అది కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. చూస్తే పేపర్ మ్యాజిక్ అని ఏంటో తెలుసా? లాజిక్. పేపర్లో పట్టుకొని ఇక ఇంటితే మ్యాజిక్. ఎంత గొప్పది చూడండి. ఈ పేపర్స్ ని ఇందులో పడేశాను. సో ఇది ఏంటిది? ఏం బాక్స్? అంటే మీ మనసును మీ మనసును మీ మనసును మీరు మీ మనసుతో పాటు మీరు కూడా ఇక్కడే ఉన్నారన్న విషయం నాకు సూటిగా అర్థమైంది సార్. ఎక్కువ నా వేరే కంటే మీరు ఇక్కడనే ఉన్నారు, కరెక్ట్గానే ఉన్నారు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ అగ్గి పెట్టను ఈ పాయ అగ్గిపుల గీసి సార్ అగ్గిపుల గీసి అగ్గిపుల గీసి మీరు నీళ్ళ మీద పడేయండి సార్. అగ్గిపుల గీసి పట్టుకుంటే వస్తుంది. మీరు పట్టుకోండి. చూడండి అగ్గిపుల గీస్తున్నారు సారు. అగ్గిపుల గీయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే గాలి అనేది ఎంత ప్రభావం చూపెడుతుంది. ఊరికేనే ఉన్నప్పుడు అయితే ఏమీ కాదు. చూడండి పేపర్లు కాలిపోతున్నాయి. 1 2 3 ఆబ్రకడాబ్రా గట్టి చూడండి. 1 2 3 ఆబ్రకడాబ్ర. ఏ శక్తులు ఏ మహిమలు ఎవరికి రావు? మీకు రావు, నాకు రావు. చూడండి ఆ నవదమ్మ. చూస్తే ఈ బాక్స్ లో పైర్ ఉంది. ఈ పైర్ నేను ఏం చేస్తున్నా చూడండి. 1 2 ఆబ్రకడాబ్ర. ఏ శక్తులు ఏ మహిమలు ఎవరికి రావు? మీకు రావు. చూడండి ఇందులో అగ్గిపుల గీసి ఫైర్ చేశాడు. 1 2 3 ఆబ్రకడాబ్ర గో. డిస్క్రిప్షన్ లో మరి కామెంట్ బాక్స్ ఇచ్చిన నెంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఫోన్ తో బైండింగ్ అవగానే మీకు 52 రూపాయలు అయితే అకౌంట్ లోకి వస్తాయి. సో ఇవి మీరు ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా 80 90 100 ఇట్లా షేర్ చేస్తూ పోయిన కొద్ది మీకు డబ్బులు అనేది ఇంక్రీజ్ అవుతాయి. మరి ఫస్ట్ అయితే మనం ఒక 5001 రూపాయతో రీఛార్జ్ చేసుకోండి. ఏదంటే పేటిఎంతో డిపాజిట్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడదాం. ఇలా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను డ్రాగన్ మీద 10 రూపాయలు బెట్ చేశాను. చాలామంది డ్రాగన్ మీదనే బెట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ డ్రాగన్ అయితే ఓడిపోయింది, మిస్టేక్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం, డ్రాగన్ మీదనే మళ్ళీ 30 రూపాయలు బెట్ చేసిన చూద్దాం ఏం జరుగుతుందో. అబ్బా ఫ్రెండ్స్ మళ్ళీ డ్రాగన్ ఓడిపోయింది. ఏం పర్లేదు, ఇప్పుడు మనం 3x బెట్ చేద్దాం అన్నమాట. అంటే 70 రూపాయలతో బెట్ చేద్దాం ఇప్పుడు డ్రాగన్ మీద. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే గెలిచాం. మనకు డబ్బులు కూడా వచ్చాయి. చూడండి ఇప్పుడు నా అకౌంట్లో వచ్చేసి 5429 రూపాయలు అయితే ఉన్నాయి. సో దీన్ని మనం ఎట్లా డిపాజిట్ చేసుకోవాలంటే, ఇప్పుడు విత్డ్రా సెక్షన్లోకి వెళ్ళి చిప్ టు యూపీఐ అని పెట్టాలి. మన ఫోన్ నెంబర్ ఇచ్చాలి. దాని తర్వాత మనం అయితే ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాము అమౌంట్ అంటే, నేనైతే 5000 విత్డ్రా చేసుకున్నాను అనుకున్నాను. 5000 అయితే ఎంట్రీ చేశాను.
చూడండి నా అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి, స్క్రీన్ షాట్ కూడా చూడండి. నిజానికి మీరు ఎప్పుడైనా చాక్లెట్స్ తినాలనే ఆలోచన వస్తే ఇదేం చాక్లెట్ ఇలా ఖర్చు ఎక్కడ ఉంటది అంటే ఈ అంటే చూడండి దీనిలో శాస్త్రీయత లేకుండా ఏది చెప్తాను నమ్ముతుంది ఇలా కచ్చా మ్యాంగో అంటే ఇక్కడ మ్యాంగో కనబడతలేదు కచ్చా కనబడతలేదు ఈ రెండేం కనబడతలేదు ఇంగ్లీష్ రాస్తే పేరు పట్టుకోండి నువ్వు కచ్చా మ్యాంగో అంటాను అంతేనాయన కనబడరా కొన్ని లోపల ఉన్నారు బయట లేదు ఓకే మీరు ఎప్పుడైనా చాక్లెట్స్ కావాలి అనుకుంటే ఏం చేయాలంటే సార్ ని అగ్గిపుల గీసి ఫ్యాక్టరీ పెట్టుకోవాలి నిజానికి ఇది ఇలా అయిపోతే మా వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు పడతారు చూస్తే ఇది మ్యాజిక్ బాక్స్ సో ఈ బుక్ ని మేము తయారు చేస్తాం ఈ బుక్ లో ఉన్న శక్తి మహిమ ఏంటంటే ఈ బుక్ ని మీరు చూడొచ్చు ఈ బుక్ నేను చెప్పిందే చేస్తుంది ఎందుకంటే ఈ బుక్ నేను కొనుకొచ్చుకున్నా కాబట్టి నేను చెప్పిందే ఓకే చూడండి ఇందులో ఏమీ లేవు 1, 2, 3 ఏమున్నాయి ఏమున్నాయి కావాలా వైట్ పేపర్స్ ఏమున్నాయి ఏమున్నాయి 1, 2, 3 ఆపరక దాపరా ఏ శక్తులు ఏ మహిమలు ఎవరికి రావు నాకు కూడా రావు మీకు కూడా రావు 1, 2, 3 అందరూ గట్టే ఓకే మాట్లాడదని చెప్పాను చిన్న ఈ మ్యాజిక్ గురించి మీకే తెలుసు మీ పక్క పొర వాళ్ళకి అంతే తెలుసు నువ్వు వాళ్ళ చెవులు వాళ్ళ చెవులు కొరకడం వల్ల నీకు వచ్చే నష్టమే తప్ప లాభం మాత్రం నీ పక్క వాళ్ళకి ఈ మ్యాజిక్ గురించి తెలుసా తెలియదు నేను చెప్తే తెలుస్తుంది కదా చూడండి 1, 2, 3 ఆపరక దాపరా ఏ శక్తులు ఏ మహిమలు లేవు అందరూ సరే గట్టి చేస్తుంటారు మ్యాజిక్ అనేది ఒక అందమైన లాజిక్ ఇలాంటి శక్తులు మహిమలు ఎవరికి ఎక్కడ కనపడవు కానీ చాలా మంది ఏవో మహిమలు ఉన్నాయి ఏవో శక్తులు ఉన్నాయి అంటారు ఇవి మాత్రం మిల్క్ పాలు ఇందాక యాదగిరి సార్ మేము పాలు వచ్చి ఇప్పుడు 2 అవర్స్ అయింది అయితే ఈ పాలని మన వాళ్ళు ఏం చేస్తారంటే నాగుల పంచమ రోజు పుట్టలో పోసేస్తారు పాము పాలు తాగాలి పాము పాలు తాగుతూ చచ్చిపోతుంది ద్రవ పదార్థాన్ని కోడిపుడిని మాత్రమే స్వీకరిస్తుంది కానీ ఈ పాలని నేను నోట్ దగ్గర తాగి చెవులకి వెళ్ళి ఇస్తాను ఓకే చూడండి ఈ పాలతో కూడా ఒక టెక్నిక్ ఉంచిన ఏంటంటే మన వాళ్ళు పట్టు వాళ్ళేమో పుట్టలో పోయి చెప్తారు నీళ్ళు పాలు నీళ్ల పాలేమో మనుషులకు పోతారు బయట వాళ్ళు ఇటువంటి ఇట్లా ఏ పాలు ఎవరు పోయాలో కూడా తెలియకుండా బతుకుతాం మనం మన రాష్ట్రంలో 4,000 మంది చిన్నారులకు పాలు దొరకట్లేవని చాలా ఇబ్బందులు పడుతుంది కానీ మన వాళ్ళు అర్థం చేసుకోరు పుట్టలో పోయి చెప్తారు కొద్దిగా లేచి సరిస్నానం చేసేది చూడండి ఈ పాలని మాట్లాడదక్కడక ఈ ఏరియాలో బాగా మాట్లాడుతారు ఇటుకన్నా కొంచెం వీళ్ళు 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 సెకండ్ ఇయర్ సమాజం చేస్తారు పెద్దవాళ్ళనా ఓకే ఇలాంటివి చాలా ఉంటాయి చూస్తే ఇది ఒక బాక్స్ ఈ
బాక్స్ లో చూస్తే ఇది ఖాళీ బ్యాగ్, ఇందులో వేసాము చూడండి. 1 2 3 గో. ఆబ్రక దాబ్ర ఏ శక్తులు ఏ మహిమలు ఎవరికి లేవు, మీకు కూడా రావు. వస్తాయా ఓకే సైలెన్స్ నీ వాచ్ సైలెన్స్ ఓకే నీ పేరేం పేరు రావాలి రావాలి ఏం చేసింది వాచ్ తీసి లేవని చెప్పింది కానీ ఇక్కడ ఒక సున్నితమైన విషయం ఉంది మీరు అందరు జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా ఎవరి వస్తువులకు వాచ్ చేసింది వాళ్ళు మోత పాచిన వాళ్ళు ఓ వెరీ గుడ్ సో నిజానికి 1 2 3 గో. ఆబ్రక దాబ్రా ఏ శక్తులు ఏ మహిమలు ఎవరికి రావు. ఇందులో ఆమె ఖాళీ బ్యాగ్ లో ఏమేసింది 1 2 3 గో. ఆబ్రక దాబ్రా ఏ శక్తులు ఏ మహిమలు ఎవరికి రావు, మీకు కూడా రావు, నాకు కూడా రావు. సార్ ఇందులో ఒక ఫోటో తీసుకోండి. అంటే అర్థం కాదు కానీ కనబడని కాదు కానీ ఒక్క లేచింది కదా అని ఏం అంటలేదు కాబట్టి నేను కూడా లేదు అని లేచింది కదా. ఓకే మరి పెట్టలేదు మంచిగా అని చూడండి ఇందులో ఏమేసింది 1 2 3 ఆబ్రక దాబ్రా ఏ శక్తులు ఏ మహిమలు ఎవరికి రావు, మీకు రావు. 1 2 3 గో. ఎవరి వస్తువులకు అందులో వాచ్ చేసింది ఓకే ఆ వాచ్ ఎంత ఉండాలి మరి మీరు బాగా ఇచ్చిన ఓకే సరే నీ వాచ్ నీకు కావాలా ఆ డబ్బులు ఒకసారి 1 2 3 ఆఫ్రిక దాబ్రా ఏ శక్తులు ఏ మహిమలు ఎవరికి లేవు కాబట్టి ఆమె వాచ్ ఆమె ఇచ్చే 1 2 3 ఏ శక్తులు ఏ మహిమలు ఎవరికి రావు. కమాన్ 1 2 3 గో స్టార్ట్. ఇందులో ఏమీ లేవు, నా చేతికి కూడా వాచ్ ఉంది, అందులో మాత్రం వాచ్ వేసింది ఆవిడ. అవునా కదా, వేసిందా లేదా? సో ఫ్రెండ్స్ ఇందులో వాచ్ లేదు, ఆమె ఇందులో వాచ్ వేసింది. నీ వాచ్ నీకు కావాలా? కావాలా? నా వాచ్ నాకు కావాలని తమ్ముడు గారా చూడండి ఇందులో ఏమీ లేదు, నీ వాచ్ ని కావాలంటే నువ్వు ప్రేమ చేయాలంటే ఆకు తీసుకో. అందులో చిన్నగా రెండు చేయి ఆ ఆకుని రెండు భాగాలు చేసి ఒక్క భాగం ఇందులో వేసేయి, ఆ భాగం ఇచ్చే. సో 1 2 3 ఆబ్రక దాబ్రా ఏ శక్తులు ఏ మహిమలు ఎవరికి రావు, ఈమె కూడా రావు, నీకు కూడా రావు, నాకు కూడా రావు. ఇందులో ఆకేసింది ఈ ఆకుని. నేనేం చెప్తున్నాను 1 2 3 ఏ మహిమలు ఏ శక్తులు ఎవరికి రావు. కమాన్ ఆమె వాచి ఆమెకి ఇచ్చాయి. అసలే ఆడవాళ్ళ మాటలు తూటల్లా ఉంటాయి. ఎందుకున్నాయి? సీరియల్ వచ్చే టైంలో కరెక్ట్ బ్రేక్ టైం కాకుండా ఎమోషనల్ టైం లో కరెక్ట్ ఆ ఎమోషనల్ టైమ్ లో కరెంట్ పోతే మీరు తిట్టే తిట్టు కరెంట్ ఏ ఇంటే కరెంట్ అని చెప్తారా అని అంటున్నారు. ఏ శక్తులు ఏ మహిమలు లేవు. ఆఫ్రిక దాబ్రా ఆమె వాచామకి ఇచ్చే, ఎందుకంటే ఇంటికి ఏం తర్వాత ఎల్లి కూడా కమాన్. కావాలా నీ వాచ్ నీకు? కావాలా మళ్ళీ ఒకసారి రాను
బయటికి వెళ్ళిన తర్వాత ఇట్లా అట్లా అని అనద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు లక్ష్యమే. ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఎవరైనా టీచ్ చేసినట్టు ఇలాంటి చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి బయటికి రానట్టు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎందుకంటే ఎంత కఠినంగా ఉంటే అంత బాగుపడతాం, అంత ఆలోచనతో ఉంటాం. ఇలా ఫోటో తీసుకుంటుంది. ఓకే చూడండి, ఇందులో వాచ్ వాచ్ అన్న కావాలంటుంది. ఆమె ఇప్పుడు చాలా భయపడుతుంది నా వాచ్. సో 1 2 3 ఆబ్రక దాబ్రా, ఏ శక్తులు ఏమని ఉండవు, సంబంధించే రవలి నీ వాచ్ నువ్వు తీసుకొని వెళ్ళిపోమ్మా. ఓకే చూడండి, ఇలాంటివి నీకు ఆశ్చర్యం వేసుడు కాదు. ఇప్పుడు నువ్వు ఆయన మళ్ళీ చెప్పకు నచ్చిందా, దానికి కూడా డిస్కస్. చిన్న పిల్లలు బెటర్ దెమ్. సో ఇప్పుడు ఇంటర్ సారీ డిగ్రీ వాళ్ళు కదా మీరంతా, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఒక 4 రావాలి అమ్మాయి. సో ఫ్రెండ్స్ నేనేమంటున్నాను అంటే కలిసే పాస్ రావాలి. వారు ఎవరైనా 4 వారి ఇంకొకలాట నేను వీడియో ఇస్తాను. రావడానికి ఇంత భయపడుతున్నారు కానీ మీకు ఒక లాజికల్ విషయం చెప్తా, నా దృష్టిలో ఏది చేయడం కన్నా ఏదో చేసిన దేశానికి అవుతుంది. ఊరికైనా ఇంత అవుతున్న కన్నా ధర్మారం బస్తాల దిగడం దృష్టిలో గ్రేటర్. ఎందుకంటే ధర్మారం బస్తాల దిగేటోళ్లకు 400 మంది ముఖాలు కనబడతాయి, 4 అడ్డలు కనబడతాయి తప్ప ఇలాంటి వ్యవస్థ కాదు. మీ పేరు మీ క్లాస్ అంతా పరిచయం చేసుకోండి ఫస్ట్. My name is Mamata, I am studying in BCom CA first year. My name is Abhinaya, I am studying second year BSc second year BSc MCS. My name is Priya, I am studying in photo adama dio podugulu itladi chudandi. Okay vilo ఇది రుడితాడు మాయం చేయడం అంటారు సార్. షేక్ చేయకుండా మంచి పడుతుంది. ఓకే ఒకసారి లాగండి, గట్టిగా లాగండి, 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 అరే ఆగండి రా, అరే ఇంత కోపం. సో ఏదేమైనా సో పట్టుకోండి, నేను 1 2 3 అంట. ఇది ఎందుకు అంటే ఉడితాడు మాయం చేయడం అంటారు సాధారణ సూర్యులు బెంగాలీ కాలు చేస్తారు. ఈ ప్రయోగాన్ని మనం ముందుకెళ్దాం. 1 2 3 గట్టిగా కమన్ గట్టిగా చిన్న ఒక కలరేట్. ఇది ఈ విచిత్రమైన ముడి, ఈ ముడి తప్పుగా పెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సాధారణ సూర్యులు బెంగాలీ కారులు ఇలాంటివి చేస్తారు. మీరు చూస్తే దయ్యాలు ఉన్నాయంటే ఉన్నాయని చాలా మంది అంటారు, కానీ దయ్యము పడితే కోడుకుంటూ బయలుదేరి చేసి ఎక్కడ పెడతారు అంటే 3 తోల అక్కడ పెడతారు. 3 తోల కానీ ఎందుకు పెడతారు అంటే ట్రాఫిక్ జామ్ అవ్వదని 3 తోల. రెండవది ఏంటంటే ఆ ఎగ్గునాడ పెట్టింది కదా, ఎగ్గునాడ పెట్టిన తర్వాత మనం అందరం బైక్ పై వెళ్తా ఉంటే, కార్లో వెళ్తా ఉంటే, బస్ లో వెళ్తా ఉంటే కూడా ఆ డస్ట్ అంతా ఆ ఎగ్ మీద పడ్డ తర్వాత ఆ ఎగ్ ఒకవేళ ఆ దయ్యం వచ్చి రాత్రి తిన్న తర్వాత ఆమెకు వైరల్ ఫీవర్ వచ్చి టెస్ట్ చేయించుకుంటే డెంగ్యూ పాజిటివ్ అని వచ్చిన తర్వాత ఆమె హాస్పిటల్ పోతుంది. నిజంగా దయ్యము ఉంటే దయ్యం ఎట్టుకుంటారు అంటే తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుంటారని చెప్పారు తప్ప, ఇప్పటికీ కూడా తెల్ల చీరనే తప్ప వేరే చీర కట్టుకోవడానికి అవకాశం లేదా దయ్యానికి లేదా.
సో నేనేమంటున్నా అంటే దయ్యాలు అనేటివి లేవు, మూఢనమ్మకాలను మీరు నమ్మొచ్చు, సైన్స్ మాత్రమే మీరు నమ్మాలి, చీకటిని మీరు నమ్మకూడదు, చీకటిని అంటే భయపడతారు, సైన్స్ మాత్రమే మీరు నమ్ముతూ మూఢనమ్మకాలు లేని సమాజం కోసం కృషి చేయాలి. అలాగే నిజంగా చేతబడులు మంత్రాలు ఉంటే పాకిస్తాన్ బార్డర్ లో నాలాంటి యువకుడు 25 కిలోల రిబ్బన్ భుజం పనేసుకుని ఎప్పుడు చెప్తాను ఎప్పుడు భక్తులు తెలియకుండా పాకిస్తాన్ బార్డర్ లో సెక్యూరిటీ ఉంటాడు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కనిపెట్టి ఆ బార్డర్ లో ఉన్న సైనికులందరినీ వినిపించేయాలి. ఎవరెవరికైతే మంత్రాలు చేతబడిస్తే వాళ్ళందరినీ పాకిస్తాన్ బార్డర్ లో పెడితే పాకిస్తాన్ అందరు నాటు బాంబులు వేస్తారు, మనందరూ మంత్రాలతో భూతవైద్యులు ఇవ్వండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏమైనా తాయికి కట్టుకుని పోతే ఎవరో భూతవైద్యులకు పోతే వాడు చెంపు ఎన్నికలు కుట్టినా తప్పు అంటుకుంటారు, వాడు కాలుతో నల్లా తప్పు అంటుకుంటారు, వాడు యాక్టర్ నోట్ చూసినా కూడా తప్పు అంటుకుంటారు. మీ అమ్మాయి అంటే ఆ చిన్న మన అమ్మాయి అంటే తెలుసా, ఏ చిన్న చిన్న అది కాదు స్వామి ఎక్కువ ఎక్కువ కట్టేయాలి, మీ కంప్లైంట్ తక్కువ అంటే అట్టేయాలని అట్టే. అందుకనే దొంగ సామాన్ని భూతవాడిని నమ్మాలని రైతులే నమ్మాలని మీకు లాస్ట్ ఒక విషయం, మీ పరిసర ప్రాంతాల్లో ఇంకా చాలా మ్యాజిస్టర్ ఉన్నాయి కానీ మనకు సమయం లేదు, ఎందుకంటే సమయం ఎక్కువ దానితో పాటు నాకు ఇంకో కార్యక్రమం కూడా ఉంది. రెండోది ఏంటంటే మీ పరిసరాల్లో ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో ఎక్కడైనా ఉంటే మీ ఊళ్ళో కనుక అలాంటివి ఉంటే మీరు ఒక డిగ్రీ స్టూడెంట్స్ గా చదువుకున్న యువతగా యువకులుగా యువతిగా మీరు ఒకటి ఆలోచించవచ్చు. ఈ సమాజంలో డబ్బులంటే మనం నియలం కావచ్చు కానీ మనకున్న విజ్ఞానాన్ని వంచడం చాలా గొప్ప విషయం. కాబట్టి మీలో ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు మూఢనమ్మకాల సంఘటనలు జరిగితే మాకు తెలియజేయండి, ఆ ప్రాంతాల్లో ఆ గ్రామంలో మాస్ బహిరంగ సభలు ఏర్పడేస్తాం. అలాగే విద్యార్థులైన విద్యార్థులకు మీరు ఎక్కడైనా పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేసిన అనుకోండి, ఒకవేళ ఆ పాఠశాలలో మీరు కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అనుకుంటే ఒకవేళ ఆ సార్ దగ్గరికి పోయి నా తను ఫోన్లో మాట్లాడిపోయండి, తప్పకుండా పర్మిషన్ ఇస్తాడు. ఇలాంటి వేదిక మీద మీరు కూర్చోవచ్చు, అలాగే మీలాంటి ఎంతో మందికి ఇలాంటి సామాజిక రుగ్మత మీద అవగాహన కల్పించవచ్చు. మీరు ముఖ్యంగా ఈ డిగ్రీకి వచ్చారు కాబట్టి సైన్స్ మాత్రమే మీ జీవితంలోకి అన్వయించుకొని మూఢనమ్మకాలను మీరు నిర్మూలించాలి. ఆ మూఢనమ్మకాల నిర్మూలన కోసం మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ మూఢనమ్మకాల చైతన్య కార్యక్రమం నరేష్ సార్ చేసి కాదు, ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరు సామాజిక దుఃఖత కానీ పెంపొందించుకోవాలి, సైన్స్ పైన ఆధారపడుతూ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా నెంబర్ వచ్చేసి 9760368. తెలుగు పండిట్ మా తెలుగు సార్. ఎందుకంటే 970 మనసు లేకపోవాలి, 970 మన పాఠశాలలో రీసెర్చ్ అలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. హడావిడిగా కాకుండా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఐఎన్ఎస్ సార్ మాట్లాడుతున్న కార్యక్రమం ఇంత ముందు నరేష్ సార్ చెప్పినట్టు మూఢనమ్మకాలే లేదు. మా మల్లేశం ఎంపీ మల్లేశం తెలుసు కదా, థామస్ మల్లేశ్ సార్ అంటూ మేమిద్దరం కలిసి ధనంపూర్ పోతున్నాం. పొద్దుంటే అక్కడ ధనంపూర్ రాయపట్న దాటినాక కుచ్చిన వీలేజ్ వచ్చింది, పట్టవాటిది నల్లగొండి పసుపు కుంక పెట్టి అనగట్టారు, అంటే సరికిల్ల పెట్టారు. నేను చేసానంటే మల్లేశ్ సార్ దాన్ని వట్టుకర మనం కోసుకొని తిందామని చెప్పి ఓడి నల్లగొండి పెట్టినాడు అన్న. మళ్ళీ సార్ అన్నాడు, సార్ మనం ఇప్పుడు పోతున్నాం కదా వచ్చేటప్పుడు తీసుకెళ్దామంటే వచ్చేటప్పుడు కూడా అదే పొజిషన్ ఉన్నది. మూఢనమ్మకాలు నమ్మకం అండి, ఎందుకంటే భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది, భారతదేశం భవిష్యత్తు మొత్తం మీ చేతిలో ఉంది. అట్నే అన్నగారైనండి రాజీవ్ సార్ గారికి, మా మిత్రుడు నరేష్ గారు గారికి థ్యాంక్స్. ఓకే అలా ఇది ఎప్పుడు కూడా అందుతారు డిస్పాచ్. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటిదని అంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఉన్నాయని అందరికి తెలుసు, కానీ కొందరికి తెలియదు. అది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా, కింద డిస్క్రిప్షన్ లో ఆ ఐడీస్ మెన్షన్ చేసినాం, చూడండి అండ్ ఫాలో అయ్యండి. ఇంకొక 10,000 అయితే 7 lakhs అవుతారు, అవి కూడా సెలబ్రేషన్లు చేసుకోవాలి. అది ఎప్పుడైతే వెయిటింగ్ చేస్తున్నాం. సో ఎవరన్నా నా ఐడి తెలియకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన వెళ్ళి ఫాలో అవ్వండి. సింధు మాటి 143222, ఇంకా ఫుల్ ఫేక్ ఐడీలు ఉన్నాయి కానీ ఇది మెయిన్ ఐడి. ఇంకొకటి వెంకీ సింధు 221 అది సెకండ్ ఐడి.
ఈయనది ఫైవ్ స్టార్ వెంకీ అంటే మొత్తం మూడు ఐడీలు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఫాలో అవ్వండి.